హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. నేను మీ అజయ్ యాదవ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నా, మీరందరూ బాగుండాలనుకుంటున్నా. సో మళ్ళీ అయితే ఈరోజు అయితే ఫీల్డ్ కాడికి వచ్చేసిన, ఈరోజు కొంచెం దూరం వచ్చిన ఫీల్డ్ ఉన్నదని. ఆ ఫీల్డ్ ఎక్కడున్నా మళ్ళీ పోవాల్సిందే మనం. కొత్తగా మన ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని, చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని పుష్ అప్ చేసినట్టు అవుతుంది. ఇక రోజు కంటిన్యూగా నడుస్తుంది బండి. ఇక కొంచెం దూరం పోయి అయినా కోచులు అవుతుంది, ఎందుకంటే అన్సీజన్ కదా. ఓ 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అయినా కోచులు అవుతుంది. అక్కడ 5 కిలోమీటర్ల కాడ ఎకరం 2 ఎకరాలున్న కోచులు కొయ్యడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి మనకు ఫీల్డ్ వచ్చింది, మనకు చెప్పారు కాబట్టి ఎట్లయినా తప్పక కంపల్సరీ పొయ్యి కొయ్యాల్సిందే. మనకు వీడియోలు వస్తాయి, మనకు వాళ్ళకు ఇక మనం కోసినవనే ఉంటుంది. రోజు అయితే కంటిన్యూగా నడుస్తుంది. రోజు ఒకరోజు 2 గంటలు నడుతుంది, ఒకరోజు 3 గంటలు నడుతుంది, ఒకరోజు 4, 5 గిట్లే కంటిన్యూగా నడుతుంది. అంటే ఒక రోజు ఒకటే టైం వస్తలేదు, ఒక గంట రావచ్చు, ఒక 2 గంటలు ఇట్లనే నడుతుంది అనమాట. కంటిన్యూగా నడుతుంది. ఇక దగ్గర దగ్గర అయితే హాఫ్ సెంచరీ కొట్టినట్టే మనం అయితే. ఇక మన ఛానల్ని చాలామంది చూస్తారని అసలు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా మనకు వీడియోస్ తీయాలని అయితే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మన వ్యూస్ కూడా కొంచెం తగ్గింది, అయినా ఏం పర్లేదు. మన ఈ పండుగ దసరా ఆఫర్లను అయితే మనం అయితే ఒక ఫోన్ తీసుకున్నామని అయితే అనుకుంటాను. ఏం ఫోన్ తీసుకున్నా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక మనకి వీడియోలు అంటే కెమెరా క్లారిటీగా లేకపోవడం వల్ల మరి వ్యూస్ తగ్గిందో అసలు ఎట్లనో నాకు అర్థమైంది. వాయిస్ కూడా స్లోగా వస్తుందని అయితే చాలామంది మెసేజ్ చేస్తారు. ఓకే, ఇక ఫోన్ అయితే తీసుకుందాం, ఎట్లయితే గట్ల కానీ ఈఎంఐలో అయితే తీసుకుందాం అని అయితే అలా అనుకుంటాను ఫోన్ను. ఎందుకంటే ఇక మొత్తం అంటే కొంచెం పెద్ద ఫోన్, ఎంతైనా కెమెరా మంచిగా ఉండాలంటే కొంచెం పెద్ద బడ్జెట్లో తీసుకోవాల్సిందే కదా. ఎందుకంటే ఇక ఈఎంఐ అయితే తీసుకుందాం అని అయితే ఆలోచిస్తాను. ఇక్కడ రైతు చూస్తున్నాడు కదా, కిందికే అంటాడు. ఓరాల పక్క చుట్టూ మొత్తం మనం అయితే మీదకి ఎత్తాం కదా. ఎందుకంటే ఊరాల చుట్టూ మనకు ఉన్నాయి అంటే బండలు, ఇట్లా గిట్రాళ్ళు ఉంటాయి కదా, అవి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీగా తెలియదు. కొన్ని అంటే ఊరాల చుట్టూ కొన్ని బండలు ఉంటాయి, భూమిలో నుంచి వచ్చే బండలు. సో అందుకే మనం అయితే ఎంత ఊరాల చుట్టూ ఫస్ట్ రౌండ్ ఏదైనా మీదకేస్తారు, తర్వాత కిందికేస్తారు అన్నమాట. ఇక ఆయనకు తెలియక చెప్తాడు, మనకు తెలుసు కదా, మన ఊరాల చుట్టూ పైకేసి తర్వాత మొత్తం కిందికేస్తాం. అసలు ఇట్లా మనుషులు కోసినట్టు అన్నమాట మనం కోసింది. మనం అయితే హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాం కదా. మన వాళ్ళు వాళ్ళన్న అంటే ఎన్ని గంటలు కోసారు ఇట్లా మన లెక్కన ఫీల్డ్ నడిచి ఉంటుంది కదా బండ్లు, అయితే చాలామంది నడుస్తారని తెలిసింది. సో మీరు ఎన్ని గంటలు కోసారో కింద కామెంట్ చేయండి. నాకైతే తెలిసి అయితే ఈ 2-3 రోజులలో అయితే బయటికి పోదాం అనిపిస్తుంది బండి. అయితే ఎక్కడికి పోదాం అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఈ 4-5 డేస్లో బయటికి పోవాలి, అన్నీ వాషింగ్ చేయించాలి బండి, లైటింగ్ అంటే లైటింగ్ చేయించాలి అంటే మనమే చేసుకుంటాం. బయట లెవెల్లో లైటింగ్ చేయాలి, వైరింగ్ చేయాలి, అవన్నీ ఇక ముందు ముందు ఉన్నాయన్నమాట పనులు. ఇక పూజ చేయించుకొని బయటికి పోదామని అయితే ఆలోచన వినుండమన్నమాట. ఈ చిన్న చిన్న పనులన్నీ ఊడగొట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మొత్తానికైతే ఇక ఎటు ఒక్కదికి అయితే పోవాలి. ఎందుకంటే ఇక్కడనైతే ఇక మాకాడ ఫీల్డ్ స్టార్ట్ కావాలంటే ఇంకొక 20-25 డేస్ పడుతుంది. ఎందుకంటే ఇక ఇది ఏంటంటే ఈ ఫీల్డ్ అయిపోయిందంటే ఇక 25 డేస్ పడతాయి, 20-25 డేస్. ఇంత పెద్ద మడి కోసినా కూడా వాళ్ళకి ఒక 1 ట్యాంక్ కూడా వెళ్ళింది అన్నమాట. అంటే కొంచెం తక్కువనే ఉన్నది ఒక ట్యాంక్. ఎందుకంటే అంటే ఈ ఇంత పెద్ద మడి బయటకు వస్తే 2 ట్యాంకులు వెళ్ళాయి అన్నమాట. అంటే అందరికి ఒక తిరిగే పంట పండది.
లాస్ ఎంతైనా వీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది కదా మనకు. ఇవాళ పొలంలో ఎన్ని వడ్లు వెళ్ళినాయి అంటే ఒక్కొక్క మడికి ఎన్ని ట్యాంకులు వెళ్తానని ఫస్ట్ మనకే తెలుస్తుంది. అంటే రైతుకి ఏంటంటే పోస్తా ట్రాక్టర్లో పోస్తే ఆయనకు తెలుస్తుంది, కోస్టర్లకు మనకు తెలుస్తుంది ఏ మునుగుకు ఎట్లా వడ్లు వెళ్తాయి, ఏ మడికి ఎట్లా వడ్లు వెళ్తాయి అని అట్లుంటుందన్నమాట. వాళ్ళు అడుగుతారు వీళ్ళు ఎన్ని బత్తాలు పడతాయి అని అని వాళ్ళకి అన్ని సమాధానం చెప్పాలి ఇన్ని బత్తాలని. సో మన దాంట్లో అయితే టూ వీల్ని అయితే 9-10 పట్టేది, ఇప్పుడైతే లాస్ట్ 9-8 అంతే ఇక, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా ట్యాంకు. మళ్ళీ చాలా రోజుల తర్వాతనైతే ఒక వారం రోజుల తర్వాతనైతే ఇక 4 వీల్ నడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక ఎండలు బాగా కొడతాయి, ఇక 4 వీల్ నడవాలి, 2 వీల్ నడుతుంది. ఇప్పుడు మళ్ళీ 4 వీల్ నడుతుంది చూస్తున్నారు కదా. అంటే పెద్దగా అయితే ఇక్కడ దిగబడతలేదు, అంతా వాటరే ఉన్నాయి, చాలా వాటరే ఉన్నాయి. సింపుల్గా వెళ్ళిపోతుంది ఇట్లా వాటర్ ఉంటే, అసలు కోస్తే అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆ 4 వీల్స్ అప్పుడు అంటే సౌండ్కు నడుపుతంటే సింపుల్గా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా బండి ముంగడి పోతా అంటే అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అన్నమాట. మీకు ఎట్లా అనిపిస్తుందో అసలు అలాంటి సిచ్యువేషన్లో కింద కామెంట్ చేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదా మనతో మా అంటే ఫ్రెండ్స్ అన్న, మా విలేజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాడు తమ్ముడు అంటే వీళ్ళు తమ్ముళ్ళు అవుతారు, కొంచెం జాన్ జిగిర్లం అన్నట్టు. అంటే మన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఎక్కువ మనతోనే ఉంటారన్నట్టు వీళ్ళు. ఇక్కడ ముందు కనిపిస్తుంది బ్లూ కలర్ షర్ట్, వాడు మన డ్రైవర్ అంటే ట్రాక్టర్ నడుతున్నాడు అన్నట్టు బేలరు. ఇక మొత్తం వానికే ఇచ్చి పెడదన్నట్టు. ఇక మనతోనే ఎక్కువ, ఇక వీడియోలు తీసుకోవడం ఎవరు లేరా అంటే ఇక మన వాళ్ళు వచ్చారు ఇద్దరు. అందుకనే వీడియో అంతా నీట్గా తీయడం జరుగుతుంది సింపుల్గా. చెప్పా, చెప్పు ముత్తారావా, నేను చండీగఢ్ అజయ్. ఫోను బండ్ల పెట్టిండా పల్లెవేణ అజయ్, మన హార్వెస్టర్ వ్లాగ్స్. నేను వాడికి వస్తా అంటే వీడియో ఇద్దాం అంటే దోసం. ఇవి వరుణ్, మనకి టెంపుల్ లేదా మన వినా శివుని ఈడ చెరు గిట్టాడు ఇటు మన టెంపుల్ ముంగట. వాడు మిషన్ మీద ఉన్నాడు ఈడ, ఇక్కడ కింద కూర్చున్నా. వాడు మిషన్ మీద ఉన్నాడు అని కింద కూర్చున్నా. మనం కోసినాం కదా, వీళ్ళంత లాస్ అయితే నేనైతే చూడలేదు. ఎవరికి కోసినా ఒక ఎకరంలో 3 ట్యాంకులు అయ్యేది. పాపం వీళ్ళకి కోస్తే ఎకరం కూడా ఎకరం ఉంటుంది కావచ్చు. అలా 4 వీల్ నడిచింది, కొంచెం 2 వీల్ నడిచింది. ఈ ట్రాక్టర్ డబ్బడైతే ఫుల్ ఇంకా కంప్లీట్గా అయితే రెండలేదు. పాపం లాస్ అయ్యే వీళ్ళు.
సో మనోడైతే బండి కొని నడుతాడు అన్నమాట, మనకన్నా చిన్నోడే కాకుండా ఇక వానికి మన లెక్కనే హార్వెస్టర్ అంటే పిచ్చి. సో మనతో నచ్చండి ఇక అన్న నేను నడుపుతా అంటే ఇచ్చేసినాం. ఇక కొంచెం అంటే ఇవరకు డ్రైవింగ్ వచ్చు అందుకనే మనం బండి ఇస్తాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఫీల్డ్ వినా పర్ఫెక్ట్ అయినాకనే ఎవరైనా రోడ్ విన నడపగలుగుతారు అన్నమాట. అంత అంటే రోడ్ విన డైరెక్టు అంటే స్టీరింగ్ పడితే హార్వెస్టర్ అట్లా అంత ఈజీగా పట్టలేమన్నమాట. ఎందుకంటే దాని లెంత్ తెలియదు, దాని అదే అది ఎంత లెంత్ అని తెలియదు, నువ్వు అసలు భయపడతావు. ఎందుకంటే ట్రాక్టర్ అంత ఈజీగా ఉండనమాట. ఫస్ట్ రోడ్ మనం అంటే ఫీల్డ్ విన పర్ఫెక్ట్ అయినాక నీకు రోడ్ విన అంత సింపుల్గా ఉంటానమాట. సో అందుకనే వానికి ఫీల్డ్ విన పర్ఫెక్ట్ కాబట్టి వానికి అంత ఈజీగా వేయడం జరిగింది. సూపర్ అసలు ఇక నేను అనుకో అంటే నడిపేది నేను ఎన్నడూ చూడలేవు అని నడుపుతాడని అంటే ఇవాళ వేయండట. కాకుండా ఇక మొత్తం మనం అయితే ఇక మంచిగా నడుపుతాడు చూస్తాను కదా ఎంత సింపుల్గా అంటే ఇది పెద్దగా మనం ఫోర్ వీల్ కాబట్టి ఎంత షేక్ కాదు. టూ వీల్ అయితేనో హ్యాండిల్ షేక్ అవుతుంది అంత అంటే టూ వీల్ అయ్యే వరకు హ్యాండిల్ షేక్ అవుతుంది. ఫోర్ వీల్ అంత ఈజీగా కాదన్నట్టు ఎంత స్పీడ్గా పోయినా అసలు అది షేక్ కాదు. మా నార్మల్గానే ఎట్లున్న స్టీరింగ్ అట్లే ఉంటుంది. సో అట్లా నేర్చుకున్న వాళ్ళు ఫోర్ వీల్ నేర్చుకోవచ్చు రోడ్ మీద జర్నీ కొట్టాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే ఇక ఇంటికి అయితే పోతున్నాం, దగ్గర దాకా వచ్చినాం అన్నమాట ఇక ఇంటికి. సో ఇక మన ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ రౌండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే అట్లా పెట్టుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.